బలగం ఫస్ట్ ఇంత పెద్ద సక్సెస్ కి ఫస్ట్ మెట్టేసింది మీడియా అది ఎప్పటికైనా మేము ఒప్పుకోవాలి మీరు చూశారు మీరు చూసి మీరు నచ్చి మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సో ఈ విజయానికి ఫస్ట్ లీడ్ ఇచ్చింది మీడియా అది ఇది ఎప్పటికైనా నేను చెప్పుకోవాల్సిందే అంతే కాకుండా దాని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్లి క్రిటిక్ దగ్గర నుంచి మాకు సత్కరించిన తర్వాత దీని లెవెల్ మారిపోయింది సో ఈ బలగం విజయంలో మీడియా క్రెడిట్ ఫస్ట్ క్రెడిట్ ఉంది మీడియాకి అండ్ ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అయిందండి బలగం ఈ క్రెడిట్ టోటల్ క్రెడిట్ గోస్ టు అదే డైరెక్టర్గా నేను రాజుగారికి ఇస్తాను దిల్రాజు గారు అనే వ్యక్తి లేకపోతే ఈరోజు బలగం ఈ స్థాయికి వెళ్ళదు ఎందుకంటే ఏదో సక్సెస్ కొట్టావు డైరెక్టర్గా ప్రొడ్యూసర్కి అది ఏం లేదు మేము ఆల్రెడీ హిట్ కొట్టేసామని అయిపోయాయి బట్ ఎందుకు ఇస్తున్నా అంటే రాజుగారికి నాకున్న ట్రావెల్ నాకు తెలుసు కాబట్టి ఎప్పుడైతే కథ చెప్పిన దగ్గర నుంచి అంటే అనుకున్న స్థాయికి 100 రెట్లు కాదు 1000 రెట్లు దాటిపోయింది కానీ ఇది ఈ స్థాయి సినిమా అని ఫస్ట్ నుంచి నమ్మింది రాజుగారు నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది రాజుగారు డబ్బుల కోసం కాదయ్యా అన్ని సినిమాలు డబ్బుల కోసం చేయట్లేదు ఇది చాలామందికి వెళ్లాల్సిన సినిమా చాలా నిజాయితీ ఉంది ఇందులో ప్రతి కుటుంబానికి వెళ్లాల్సిన సినిమాని మొట్టమొదటి నమ్మింది నాకు రాజుగారు ఎందుకంటే డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ నమ్మి సపోర్ట్ చేస్తేనే ఆ కిక్ ఉంటుంది కాన్ఫిడెంట్గా చేయడానికి ఉంటుంది సో ఫస్ట్ నుంచి రాజుగారు నమ్మి ఆయన విజన్ చూశారు నేను కూడా చూడని విజన్ చూశారు నా వరకు ఏంటంటే మంచి సినిమా అవుద్ది ఇండస్ట్రీలో వీడికి ఎందుకు డైరెక్షన్ అనుకోరు రేపు చక్కగా దీన్ని బట్టి రాసుకుంటూ వేషాలు అడుక్కోవచ్చు మంచి కథ వస్తే మళ్ళీ సినిమాలు చేసుకోవచ్చు మంచి సినిమా చేశారు కొంచెం రూటెడ్కి వెళ్ళి చేశాడు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు కానీ దీనికంటే చాలా ముందు విజన్ చూసింది రాజుగారు ఓ ఇందులో ఇంత ఉందని నాకే బూస్ట్ ఇచ్చింది రాజుగారి విజన్ సో ఈ క్రెడిట్ కంపల్సరీ నేను దిల్రాజు గారికి ఇస్తాను ఎందుకంటే సో అండ్ ఇంకోటి ఏంటంటే నాకు 1999లో వచ్చా ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ ఒక 23 ఇయర్స్ ఆఫ్ జర్నీ తెలుగు ఇండస్ట్రీలో నేను వచ్చి సో ఈ 23 సంవత్సరాల్లో ఒకటి ఉంటుండే అంటే ఎప్పుడో ఇట్లా ఇంటర్వ్యూలు చూస్తాం కదా ఎక్కడో ఒక సెలబ్రిటీ మధ్యలో కూర్చొని ఆ మైకులు పెట్టుకొని మొత్తం అన్ని కెమెరాలు ఫోకస్ ఒక పర్సన్ మీద ఉంటాయి సో 23 సంవత్సరాలు ఒక రోజు ఒకటి ఒక ఫైన్ డే ఒక ఫైన్ డే ఒక ఫైన్ డే మనం కూడా వస్తాం ఎన్నో డ్రీమ్స్ కలలు కన్నాం అది అలా వచ్చింది ఇప్పటికీ సో అన్ని కెమెరాలు ఫోకస్ నా మీద ఉంది సో ఒక ఫైన్ డే ఎన్ని రోజులు కలలు కన్నాం ఇవాళ వచ్చింది ఇంకా నాకు నమ్మడానికి లేదు ఇది ఏంది వచ్చిందా అప్పుడే వచ్చిందా ఏం నేను మాట్లాడుతున్నానా అని ఒక దాని డైలమాలు ఉన్నా బేసిక్గా సో చాలా చాలా హ్యాపీ ఈ బలగం సినిమాని సినిమాలా కాకుండా మా సినిమా మా ఇంటి కథ ఇది తెలుగు సినిమా మన సినిమా అని ఈ రేంజ్కి తీసుకెళ్ళింది కేవలం తెలుగు ప్రేక్షకులు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి బలగం చిత్రం మా బృందం తరపున నేను శిరస్సు వంచి పాదాభి వందనాలు చేస్తున్నాను సో థ్యాంక్ యూ అయ్యా అసలు పెట్టినా నటుడిగా పిలుస్తా కాబట్టి నేను పోయినప్పుడే అంతే ఇంకా డైలమాలు ఉందండి నాకు తెలియట్లే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా రాజుగారికి చేస్తున్నాను నాకు ఇంకోటి ఎక్కడ రుణమో ఉంది మాకు రాజుగారికి ఈ 14 సంవత్సరాలు నేను టిల్లుగా బతికా 2006-07లో మున్నా రిలీజ్ అయింది ఇప్పటికి కూడా నన్ను టిల్లు అంటారు ఎంతమంది వచ్చినా కూడా నన్ను మున్నా టిల్లు అనేది ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నారు అది వచ్చింది దిల్రాజు గారి ద్వారానే ఇప్పుడు మళ్ళీ టిల్లు పోయి బలగం వేను వచ్చింది కూడా దిల్రాజు గారి ద్వారానే ఎందుకు వారు ఏ జన్మలో మాకు రుణం ఉందో అది తెలియదు సో 2 రాజుగారి ద్వారానే వచ్చాయి సో ఖచ్చితంగా 2వది రాజుగారికి చేస్తున్నాము ఆల్రెడీ ఒకటి చెప్పాము నాకు రాజుగారు దానికి ఒకటి చెప్పున్నాను యాక్చువల్గా దానికి ఒక కిక్ని ఇచ్చారు ఆ కిక్ నన్ను మళ్ళీ ఇప్పుడు బలగం దాటి నిద్రపట్టకుండా చేస్తుంది సో దానిలో పనులు చేయాలి తెలియదు అన్న నాకు అది బేసిక్గా కంప్లీట్ డైలమాలో సిచ్యువేషన్లో ఉన్నా నేను అంతే అనుకున్న దానికంటే పారవే ఎక్కడికో వెళ్ళిపోయింది అది సో నాకు వస్తున్న కాళ్ళు మెసేజ్లు నాకు నిద్రపడకుండా చేస్తున్నాయి బేసిక్గా సో ఏమి ఆలోచించే పరిస్థితుల్లో లేదు బెస్ట్ జస్ట్ ఈ ప్రతి మూమెంట్ని ఆస్వాదిస్తున్నా వచ్చిన ప్రతి మెసేజ్కి రిప్లై ఇస్తున్నా మ్యాక్సిమం వాళ్ళకి రీచ్ అయ్యి థ్యాంక్స్ చెప్తున్నా సో దానిలోనే ఉంది ఎవరు ఏం జరిగిందో తెలియట్లా ప్రజెంట్ అయితే అలాగే ఉంది అది అద్భుతంగా ఉందండి అసలు ఎప్పుడో చిన్నప్పుడు వినాయక చవితి అప్పుడు మా ఊర్లో ఆ వినాయక చవితి ఒక ప్యాషన్ అనమాట ఈ గల్లీలో ఈ వినాయక చవితి మండపం దగ్గర ఈ సినిమాలు వేస్తున్నాం అంటే ఆ రోజు వీసీఆర్లో కానీ చిన్న టీవీ కానీ పరద కట్టి వేసేది ఈ సినిమా చూసి మళ్ళీ ఇంకో గల్లీకి వెళ్ళడం ఇంకో సినిమా వేసేదని అది నాకు చిన్నప్పుడు గుర్తు అలా తిరిగాను ఈరోజు సేమ్ 2 సంవత్సరాల తర్వాత జరుగుతుంది అది నా సినిమా నేను డైరెక్ట్ చేసిన సినిమా కదా ఎట్లుంటుంది అది